నమస్తే, నా పేరు ప్రకాష్. మీరు చూస్తున్న సిటీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. మహిళా ఆర్థిక స్వావలంబనకు చేయూత ఆసరా పథకాలు. రెండో విడత ఆసరా చెక్కుల పంపిణీ చేసిన ప్రజాప్రతినిధులు. తుని ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశం, వర్తకుల సమస్యలపై చర్చ. జంట పట్టణాలలో దేదీప్యమానంగా శరన్నవరాత్రి వేడుకలు. జగన్మాతకు విశేష పూజలు గావిస్తున్న భక్తులు. స్వచ్ఛ భారత్లో మరో ముందడుగు. తుని పట్టణంలో పబ్లిక్ టాయిలెట్స్. మహిళల ఆర్థిక స్వావలంబనకు చేయూత ఆసరా వంటి పథకాలు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని మున్సిపల్ చైర్ పర్సన్ ఏలూరు సుధావాలు అన్నారు. డ్వాక్రా సంఘాల రెండో విడత వడ్డీ మాఫీ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమం మున్సిపల్ ఆఫీస్ మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో జరిగింది. వైఎస్ఆర్ రెండో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమము అట్టహాసంగా జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేస్తూ వడ్డీ మాఫీ చెక్కుల పంపిణీ కార్యక్రమాలు జరిగాయి. కమిషనర్ ప్రసాదరాజు అధ్యక్షతన మున్సిపల్ ఆఫీసులో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చైర్పర్సన్ ఏలూరి సుధావాలు మహిళా సంఘాలు చెక్కులు అందజేశారు. రెండో విడత ఆసరా పథకం కింద మున్సిపాలిటీలో 687 సంఘాలకు 5.34 కోట్ల మేర ఆర్థిక సాయం అందింది. ఈ సందర్భంగా సుధాబాలు మాట్లాడుతూ మహిళా సాధికారితకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని, వీటిని సద్వినియోగం చేసుకుని ఆర్థిక స్వావలంబన సాధించాలని కోరారు. పట్టణ మహిళా సంఘాల అధ్యక్షురాలు సాపిరెడ్డి శేషామణి, మెప్మా అధికారి శ్రీదేవి, సాధన మహిళా సంఘం అధ్యక్షురాలు సుజాత, కార్యదర్శి సత్యవతి పాల్గొన్నారు. హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ముందుగా మీ అందరికన్నా నేను నమస్కారాలు తెలియజేసుకోవాల్సింది నాకు ఈ అవకాశం కల్పించిన మన అద్దుని ఎమ్మెల్యే దానిశేఖర్ రాజా గారికి, అలాగే ఇంతటి మంచి మంచి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి మనందరికీ కూడా ఒక పెద్ద దిక్కుగా అండగా నిలిచిన మన జగన్ అన్నకి కూడా, మనందరి తరఫున నా తరఫున కూడా వారిద్దరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏ ప్రభుత్వంలో కూడా ఇలాంటి పథకాలు మనం చూడలేదు, ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పథకాలు చేయలేదు. మరి ఏమేమి పథకాలు ఏ నెలకి వస్తున్నాయన్నది ఒక క్యాలెండర్ విడుదల చేసి డేట్తో సహా మన మన జగనన్నే ఇలాంటి మంచి కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది. ఏ తారీఖున ఏ రోజున మనకి ఏ పథకం అందుతుందని ఒక క్యాలెండర్ కూడా నిజంగా దేశంలోనూ ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటివి ప్రవేశపెట్టుండ్రు. అలాగే కరోనా సమయంలో ఎన్ని ఇబ్బందులు పడినా పథకాలు ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలని ఆయన ఏదైతే చెప్పారో అది తూచా తప్పకుండా ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకి అందించడం జరిగింది. అలాగే గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా పథకాలన్నీ కూడా మీ ఇంటి వద్దకే వస్తున్నాయి. మీరెవ్వరూ కూడా ఆఫీసులు చుట్టూ తిరిగే పరిస్థితి రాకూడదని మండల పరిషత్ ఆఫీసులో
1825 స్వయం సహాయక సంఘాలకు 16,07,34,000 ఆసరా చెక్కుల పంపిణీ జరిగింది. ప్రత్యేక అధికారి మనోరమ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ బొప్పనరాము, జెడ్పీటీసీ సభ్యురాలు పోతల సూర్యమణి, లోవో చైర్మన్ బొంగు ఉమారావు తదితరులు మహిళా సంఘాలకు చెక్కులు అందజేశారు. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2వ విడత ఆసరా కార్యక్రమం నిన్న విడుదల చేశారు. ఈరోజు ఆ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా మా ప్రియతమ నాయకులు ప్రభుత్వ విప్ తుని ముద్దుబిడ్డ గౌరవనీయులు శ్రీ దాడిశెట్టి రాజా గారు ఆదేశాల మేరకు ఈరోజు మండల స్థాయిలో ఈరోజు ఇక్కడ పరిచయ వేదిక 2 అందరి సమక్షంలోనూ కూడా సుమారు 11 కోట్ల రూపాయల చెక్ని 16 కోట్ల రూపాయల చెక్ని అందించడం జరిగిందండి. యావత్ 23 పంచాయతీలకి కలిపి రేపటి నుండి ప్రతి గ్రామంలోనూ కూడా వారం రోజుల పాటు ఈ ఆసరా వారోత్సవాలు ఘనంగా మా ఏపీఎం గారు సారథ్యంలో జరుపుబడును. ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి గౌరవ శాసనసభ్యులకి ఈ పత్రికా ముఖంగా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆయన పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారంగా 4 విడతలో నేను డొక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి, మొదటి విడతలో ఈ తుని మండలానికి సంబంధించి 16 కోట్లు, 2వ విడతలో సంబంధించి 16.5 కోట్లు రిలీజ్ చేసి ఈ యొక్క అక్కజల్లెమ్మలందరినీ కూడా ఆయన ఆదుకోవడం జరిగింది. అలాగే ఈ అక్కజల్లెమ్మలందరూ కూడా ఈ యొక్క స్వయం సంఘ గ్రూపుల్లో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా ఈ యొక్క 18,250 రూపాయలు అయితే ఉండండి, ఈ యొక్క డోక్రా రుణాల మాఫీ అయితే ఏమనండి, పావుల వడ్డీ రుణాలు అయితే ఏమనండి, ఇవన్నీ కూడా డబ్బులు సద్వినియోగం చేసుకుని ఆ సభ్యులు అందరూ కూడా వాళ్ళ కుటుంబానికి ఉపయోగించుకుని వ్యాపార రీత్యా కిరాణా షాపులో లేదా గేదెల లోన్లో ఏవో పెట్టుకుని వాళ్ళు అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ, అలాగే మన ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రతి పథకం కూడా మహిళలందరికీ కూడా చేయడం జరుగుతుంది. ఆ విధంగా మన గౌరవ శాసనసభ్యులైన దాడిశెట్టి రాజా గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆసరా 2వ కార్యక్రమానికి ఈరోజు మన మండలం జిల్లాలోనే అత్యధికంగా ప్రథమ స్థానంగా 16 కోట్లు మనం ఈ ఆసరా కార్యక్రమానికి ఇవాళ ఇవ్వడం జరిగింది. దీనందరి కూడా మా ఫీల్డ్ స్టాఫ్ అందరూ కలిపి దీన్ని జాగ్రత్తగా మహిళలందరికీ బాగా ఎక్స్ప్లెయిన్ చేసి పొదుపు, దానివల్ల వచ్చే ఉపయోగాలు అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వారి జీవితాలన్నీ కూడా దీని ద్వారా అభివృద్ధి చెందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రాజాగారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ. సిటీ న్యూస్ తుని. వర్తకుల సమస్యలను పరిష్కరిస్తామని తుని ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన జిఎస్టీ ఇతర సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కుసుమంచి సుబ్బరాయలు అధ్యక్షన ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా కమర్షియల్ ట్యాక్స్ అధికారి టి సత్యారావు హాజరయ్యారు. జిఎస్టీ ఇతర సమస్యలను ఏ ఛాంబర్ అధ్యక్షుడు కుసుమంచి సుబ్బరాయలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సానుకూలంగా స్పందించిన అధికారులు వర్తకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు కుసుమంచి సుబ్బరాయలు మాట్లాడుతూ ప్రజా అవసరాలకు అనుగుణంగా వర్తకు ముందడుగు వేయాలన్నారు. కార్యదర్శి సక్రు నాగేంద్ర, ఛాంబర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మనకి సెకండ్ వేవ్ తగ్గిన తర్వాత కారణమైన కేసులు జరగలే మనం చూస్తున్నాము. అయితే గత 5-6 వారాల నుంచి కూడా కరోనా కేసులు జరుగుతున్నప్పటికీ కూడా తునే ఆల్మోస్ట్ మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఈ వైరల్ ఫీవర్ ప్రభావం చాలా ఎక్కువగా ఉండడం, ఈ డెంగ్యూ అనేది చాలా ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితులు కొద్దిగా కష్టపడుతున్న కారణంగా మళ్ళా మనం యథావిధిగా మన రెగ్యులర్ కార్యక్రమాలు మన కార్యక్రమ సమాజంలో జరుపుకునే కార్యక్రమాలు మళ్ళీ మొదలు పెట్టాలని చెప్పి మన సభ్యులందరూ కోరికలు మళ్ళీ ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సమాజానికి విచ్చేసి మీ అందరికీ కూడా ఆయన కావాలి. అందరూ అయితే మార్పు ఏం కావాలి, మార్పు వచ్చి ఉంటే ఖచ్చితంగా
ఇప్పుడు దాని మీద డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి తర్వాత అక్షరాలతో పేపర్ కూడా వచ్చింది చిన్న చిన్న అనుభవం కూడా ఏం లేదు ఏదో ఉంటే నేను ఫైల్ గారికి దానికి సంబంధించి వాట్సాప్ చేస్తాను మీకు వస్తాను లేదు దాని గురించి భయపడతాను. ప్లాస్టిక్ కూడా ఎందుకంటే సుఫైల్ గారు ప్లాస్టిక్ మీద కూడా ఫైవ్ ట్యాక్స్ పెంచారు కదా ప్లాస్టిక్ ఎక్కువ 18% ఉంది కదా వేస్ట్ ప్లాస్టిక్ అనేది 5% ఉంది దాని కూడా 18% తీసుకొచ్చారు. సో అది చేసే వ్యాపారస్తులు కూడా నాకు తొంభై అనుభవం ఉంటుంది రాజకీయంలో అది దాని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇలా ఆడిట్స్ ఈ మధ్య కొద్దిగా పిల్లలు అరవై మూడు కేసులు జరిగినట్టు ఉన్నాయి. ఇక్కడ ఇది మాట జరుగుతుందేమో అనే ఆలోచన అందరూ ఉంది. అంటే ఎందుకంటే జీఎస్టీ వచ్చే రిలీజ్ అయిపోయింది కాబట్టి ఇక వెరిఫికేషన్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. అదే దానికి ఒక క్రైటీరియా ఉంటుంది ఎవరు పడితే వాళ్ళు ఆడిట్ చేసేయడం బ్యాంక్ యాక్ట్ వల్ల ఇక్కడ ఉండదు. మరియు రెండోది ఎమ్మెల్యే గారు సూచనలను విరామంగా మార్కెట్ యాడ్ చిరుగా పొందుతూ ఏర్పాటు చేసుకుంటూ అవసరమైన కొన్ని ఐడెంటైలు మరియు కోర్సు సంస్థలను ఉచితంగా సేకరించగలమని చైర్మన్ మరియు సెక్రటరీ వ్యవసాయ కంపెనీ వరకు తెలియజేయబడింది. కరోనా రెండవ కేసులు విభిన్నంగా పెరుగుతున్నందున అందరూ ఆరోగ్య చేసే ఎమ్మెల్యే గారు మరియు ప్రభుత్వ అధికారులకు సూచనల మేరకు ఎప్పటికప్పుడు సిటీ న్యూస్ తుని. తుని మున్సిపాలిటీలో పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటుకు సాహేజ్ శానిటేషన్ సెక్యూరిటీ సర్వీసెస్ ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా తారక రామారావు నగరంలో 800,000 పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నారు. స్వచ్ఛ భారత్లో భాగంగా తుని మున్సిపాలిటీలో పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజా అవసరాలకు అనుగుణంగా పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా సాహేజ్ సెక్యూరిటీ సర్వీసెస్ వీటి నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. స్థానిక తారకరామనగర్లో 800,000 నిర్మించే టాయిలెట్స్ భవనాలకు పబ్లిక్ హెల్త్ డిఈ కనకారావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈతో పాటు కౌన్సిలర్ ఆరుగుల రవికుమార్, ప్రాజెక్ట్ చైర్మన్ కుమార్ వరుణ్ తదితరులు పాల్గొన్నారు. తుని పట్టణం తారక రామానగర్ 11వ వార్డు నందు ఈ ప్రజలు ఈ శౌచాలయం లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వంలో కూడా విన్నపించినప్పటికీ కూడా ఏర్పాటు చేయలేకపోయారు. ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా గారి దృష్టి తీసుకెళ్ళడం, కౌన్సిల్లో దాన్ని తీర్మానం చేసి పోయిన కౌన్సిల్లో దాని ఆమోదం పొందడం జరిగింది. దీని సాజా శానిటేషన్ వారు వారికి ఆమోదం తెలిపి వారికి ఈ బాధ్యతను అప్పచెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజల ఆలోచన మేరకు, ఇక్కడ ఉన్న ప్రజల ఇబ్బందుల మేరకు ఇక్కడ ఒక శౌచాలయం ఏర్పాటు చేయాలని మరి కౌన్సిల్ తీర్మానం చేయడం. కౌన్సిల్ ఆమోదం మేరకు సహజ శానిటేషన్ వారు ఇక్కడ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. ఇది 8-సీటెడ్ టాయిలెట్ అండి. దీంట్లో వికలాంగులకు ప్లస్ లేడీసు జెంట్స్ వాళ్ళందరికీ బాత్రూమ్, టాయిలెట్, యూర్నల్ ఆల్ ఫెసిలిటీస్ అండి. దాదాపు 8.5 lakhs తోటి మోడర్న్ టాయిలెట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం సార్. సో యాజ్ పర్ స్వచ్ఛ ఆంధ్ర యాజ్ పర్ స్వచ్ఛ భారత్ వాళ్ళ నార్మ్స్ ప్రకారం అన్ని ర్యాంప్ కానివ్వండి, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు ర్యాంప్స్ కానివ్వండి, అన్నీ ప్రొవైడ్ చేస్తాం దీంట్లో అన్నమాట. సో ఇక్కడ వచ్చే పబ్లిక్కి చాలా ఉపయోగం ఉంది. మినిమం కాస్ట్ ఉంటుందండి, 1 rupee, 5 rupees అట్లా ఉంటుంది యూజర్ ఛార్జెస్. 24 hours గర్భిణీ స్త్రీలకు, సీనియర్ సిటిజన్లకు, 112 ఏజ్ పిల్లలు 112 వాళ్ళకి అందరికీ ఫ్రీ అండి దీంట్లో.
సిటీ న్యూస్ తుని. జంట పట్టణాల్లో దేవి శరణ నవరాత్రులు దేదీప్యమానం చేస్తున్నాయి. తుని పాయకులపేట పట్టణాల్లో పలు చోట్ల జగన్మాత శ్రీ కనక దుర్గమ్మ అమ్మవారి శరణ నవరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నారు. 9 రోజుల పాటు అమ్మవారు ప్రత్యేక అలంకరణలతో భక్తులకు దర్శనమిస్తారు. దసరా వస్తుందంటే దేవి శరణనవరాత్రి వేడుకలు కనువిందు చేస్తుంటాయి. కరోనా వల్ల 2 ఏళ్ల పాటు ఉత్సవాలు తక్కువ సంఖ్యలో జరిగాయి. అయితే వైరస్ తగ్గుముఖం పట్టడంతో భవానీ భక్తులు మాలాధారులు గావించారు. మరోవైపు పలు చోట్ల దేవి శరణనవరాత్రి వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అమ్మాజీపేట దండెంవారి వీధిలో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శరణనవరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోతుకూరు వెంకటేష్, టౌన్ అధ్యక్షుడు రాయలింగి రమణాగౌడ్, సీనియర్ నాయకులు అనిశెట్టి సూర్యచక్రెడ్డి తదితరులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ముందుగా తునుపట్న ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు విజయదశమి సందర్భంగా తునుపట్నం అమ్మోజీపేట దండంవారి వీధిలో శ్రీ కనకదుర్గమ్మవారి నవరాత్రుల మహోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు తల్లి దర్శనానికి మమ్మల్ని రమ్మంటాం. మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోతుకూరు వెంకటేష్ గారి ద్వారా కూడా ఇక్కడికి ఈరోజు తల్లి దర్శనం చేసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ నవరాత్రుల సందర్భంగా తునుపట్న ప్రజలందరికీ కూడా ఆ దుర్గమ్మవారి ఆశీస్సులు ఉండాలని మరి గౌరవ ముఖ్యమంత్రి వారు ఈరోజు ఈ నవరాత్రుల సందర్భంగా ఆడబడుసులకి అందరికీ కూడా డోక్రా ఆసరా కార్యక్రమాన్ని ఈరోజే ప్రారంభించడం కూడా 2వ విడతగా ఆసరా కార్యక్రమాన్ని ఈరోజే ప్రారంభించడం కూడా జరుగుతుంది. అందరికీ కూడా ఆ తల్లి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. దసరా శరణోత్సవం సందర్భంగా శ్రీ కనకదుర్గమ్మవారి దసరా నవరాత్రి మహోత్సవంలో తునిపట్నం అమ్మాజీపేట దండెంవారి వీధి ఈ రోజుని నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని కలశస్థాపన చేసే అమ్మవారి నవరాత్రి మహోత్సవంలో ప్రారంభం జరిగింది. ఈ 9 రోజులు కూడా అమ్మవారి దశావతారాలకి రోజు ఒక రంగు చీర అలంకారంతో రోజు ఉదయం పూట్ల సాయంత్రం పూట్ల దంపతులు చేయి కుంకుమ పూజలు మరియు ఉదయం అమ్మవారికి పంచామృత అభిషేకం చేయబడను. రోజు భజన కార్యక్రమాలు మరియు దీపారాధన అమ్మవారికి శతసహస్రనామ కుంకుమ పూజ కార్యక్రమం జరిపడను. ఈ కార్యక్రమానికి విరాళిస్తున్న భక్తులు మరి ఈ అమ్మవారి దసరా నవరాత్రులను సహకరిస్తున్న తునిపట్నం అమ్మాజీపేట గ్రామ కాపురస్తులు మరియు కమిటీ సభ్యులందరూ కూడా నేను ధన్యవాదాలు చేసుకున్నాను. ఇట్లు శ్రీ కనకదుర్గమ్మవారి నవరాత్రోత్సవం కమిటీ అమ్మాజీపేట ధన్యవాద వీధి. అదేవిధంగా అమ్మాజీపేటలో శ్రీ కనకదుర్గమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక గ్రంథాలయం వద్ద శరణనవరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. మోతుకూరు వెంకటేష్, రాయలింగి రమణాగౌడ్ అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రసాద్, యేసుబాబు, నారాయణ, బాలు, సురేష్, ప్రకాష్, సతీష్, నాగేంద్ర, శంకర్, హరి తదితరులు పాల్గొన్నారు. జయ జయ హే.
శ్రీ కనకదుర్గ అమ్మవారి నవరాత్రులు ముగించుకొని అమ్మ చెప్పాడకి అందాలైన ధర 24 సంవత్సరాలుగా అమ్మవారిని చాలా ఘనంగా నిలబెట్టి అంగరంగ వైభవంగా మా యూత్ కమిటీ సభ్యులంతా అమ్మ చెప్పాత యూత్ కమిటీ సభ్యులంతా చాలా బాగా ఘనంగా నిర్వహిస్తుంటాం. ఈ 9 రోజులు చాలా ఘనంగా వివిధ కార్యక్రమాలన్నీ పెట్టి పూజలని భజనలని అన్నిటి చాలా జయప్రదం చేస్తాం. రాజీవ్ గృహకల్పల్లో శరన్నవరాత్రి వేడుకలు భక్తి పర్యంతం చేస్తున్నాయి. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుడు కౌన్సిల్ శ్రీను ఆధ్వర్యంలో ఇక్కడ జగన్మాతకు నిత్య పూజలు జరుగుతున్నాయి. అమ్మవారికి వైకాపా నేతలు మోతుకిరి వెంకటేష్ దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఊటా శ్రీను, ఎల్లపు సత్యబాబు, నున్నా శివ, గోకవరపు సతీష్, మణికంఠ, సూరిబాబు, మంతిని రాజు తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గృహకల్ప అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి అయినటువంటి మోతికి వెంకటేష్ గారు, అలాగే ఏలూరు బాలు గారు కూడా వస్తున్నారు. ఆయన కూడా వస్తున్నారు. అలాగే ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు ఒక కార్యక్రమం చెప్పిన ఈ నవరాత్రులన్నీ కూడా చేయదలుచుకున్నాం. ఈ రోజు నుంచి మొదలుకొని 9 రోజులు విజయదశమి వరకు కూడా ప్రతిరోజు ఒక రేపు చండీ హోమం చేస్తున్నాం. శుక్రవారం నాడు శనివారం నాడు దీపారాధన చేస్తున్నాం. ఆదివారం నాడు వెంకటరమణ పాట పెట్టాం. అలాగే సోమవారం నాడు కుమార్చన, మంగళవారం నాడు సరస్వతి పూజ మంగళవారం, అలాగే బుధవారం నాడు బోనాలు సమర్పిస్తున్నాం. గురువారం నాడు సారీ, శుక్రవారం సెమీ పూజ, శనివారం ఉద్వాసం చెప్పి ఈ నవరాత్రులాగా ముగించదలుచుకున్నాం. అలాగే ఈ నవరాత్రుల్లో మాకు ఈ రాజీవ్ గృహకల్ప ప్రజలు అందరూ కూడా సహకరించి ఈ నవరాత్రులు వైభవపేతంగా ఇంకా జరగాలని మరి రాజీవ్ గృహకల్ప అభివృద్ధి కమిటీ తరఫున మరి ప్రజలకు కూడా మనవి చేసుకుంటూ సెలవు తీసుకున్నాం. 11వ వార్డు సెంటర్ తారక రామారావు నగర్లో న్యూ జ్యోతి రిక్షా పుల్లర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శరన్నవరాత్రి వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఈ కార్యక్రమంలో పిల్లి అప్పారావు, ఐనవిల్లి రాంబాబు, యనమల పంపయ్య, ఐనవిల్లి అర్జున్, కుందేటి సాయిబాబు, షేకు అబ్దుల్ రెహమాన్, ఆర్గుల నాగరాజు, ములగపల్లి త్రిమూర్తులు, కాండ్రకోట నాగరాజు తదితరులు పాల్గొన్నారు. భక్తులకి, భవనులకి, సో అందరూ కూడా శ్రీ దుర్గమ్మవారి దేవీనవత శుభాకాంక్షలు చెప్తూ ఇక్కడ మన గొల్లాపూర్ సెంటర్లో 11వ వార్డు తరగంలో 30 సంవత్సరాలుగా అమ్మవారిని నిలబెడుతున్నాం. ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మాండంగా ఉత్సవాలు చేస్తున్నాం. ఈ సంవత్సరం 31వ సంవత్సరం పురస్కరించుకొని ప్రతిరోజు కూడా అమ్మవారికి పసుపు కుంకాలతో పూజ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఇక్కడ న్యూ జ్యోతి రిక్షాపుల సంక్షేమం ద్వారాగా ఆధ్వర్యంలో పది మంది సభ్యులు కూడా కలిసి ఇక్కడ అమ్మవారి ఉత్సవాలు చేస్తున్నాం. దాంతోపాటు ఈ సెంటర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మవారి ఉత్సవాలకి సహకరిస్తూ ఎన్నో కానుకలు ఇస్తూ అమ్మవారికి పూజలు చేస్తున్నారు. అలాగే ఈ నవరాత్రులు 9 రోజులు కూడా ఒక్కో రోజు ఒక్కొక్క అమ్మవారికి
పూజలు చేస్తున్నాం. ఒక్కో రోజు ఒక్కొక్క అవతారం ద్వారా అమ్మవారి పూజలు చేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారిని సందర్శించి ఈ పూజా కార్యక్రమం పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. స్థానిక బాలాజీ రూడ్లలో కొలువు తీరిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు దేదీప్యమానం చేస్తున్నాయి. 9 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. తుని మండలం కొత్త సూర్వరంలో శ్రీ కనక దుర్గాంబికా సంఘం ఆధ్వర్యంలో 13వ నవరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. గ్రామ పెద్దలు గంటా చక్రధరరావు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జై జై దుర్గాంబిక. ఇక్కడ 13 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఈ దుర్గమ్మవారిని నిలబెట్టడం జరుగుతుంది. అలాగే ఇక్కడికి వచ్చి కోరుకున్న వారికి కోరికలు తీరుతున్నాయని, అక్కడ విజయవాడలో కోరుకుంటే ఏ కోరిక తీరుతుందో ఇక్కడ అదే కోరిక తీరుతుందని గట్టి నమ్మకం. అందుకే ఇక్కడ అందరూ ముఖ్యంగా వచ్చి ప్రాముఖ్యం ఇస్తారు. ఇక్కడ 13 సంవత్సరాల నుంచి ఏ ఒక్క కోరిక కోరుకున్నా వారికి నెరవేరుతుందని గట్టి నమ్మకంతో అందరూ భక్తులు ఊరంతా తరలివచ్చి ఇక్కడ వారి కోరికలు కోరుకుని ఈ 13వ నవరాత్రి కూడా మంచి ఘనంగా విజయవంతంగా జరుగుతారని కోరుతున్నాం. గత 13 సంవత్సరాలుగా ఎస్ఎన్వరం సమదన రోడ్లో శ్రీశ్రీ కనకదుర్గాంబికామ్మవారి నవరాత్రి మహోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఈరోజు 13వ నవరాత్రి మహోత్సవాలకు పురస్కరించుకొని అమ్మవారి 13వ నవరాత్రి మహోత్సవాలు ప్రారంభించడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందుతారని మరీ కోరుచున్నాం. అలాగే శనివారం మన దుర్గమ్మవారి ఆలయం వద్ద భారీ ఎత్తులో పడిపూజ జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ పడిపూజకి హాజరవ్వి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారని మరీ కోరుచున్నాం. అలాగే సోమవారం అన్నపూర్ణదేవ అవతారం రోజున గ్రామ యువతలందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా చిన్నల పెద్దలు ప్రతి ఒక్కరు కూడా తెలియజేసింది అనగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఎన్నడూ కని విని ఎరిగిన రీతిలో ఈ సంవత్సరం మొత్తం మన తునిలో ఉన్న అంగవైకల్యం వాళ్ళకి, నెక్స్ట్ ఉద్రాపంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా అన్నదానం చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా మా యొక్క కమిటీకి సహకరించి అమ్మవారి ఆశీస్సులు పొందుతారని మరీ కోరుచున్నాం. జై దుర్గా, జై దుర్గా, జై దుర్గా, జై పరదేశ్, జై పరదేశ్, జై జై పరదేశ్. శ్రీ 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 కనకదుర్గాంబిక అమ్మవారి 13వ మహోత్సవ సందర్భంగా శ్రమదానం రోడ్డు కొత్త సురవరం ఈ ఎస్డీజీ బాయ్స్ యూత్ ఆధ్వర్యంలో ఈరోజు అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే ఈరోజు నుంచి నవరాత్రి 9 రోజులు
మరి ఒకరోజు కార్యక్రమం, భజన కార్యక్రమం, అలాగే మరొక రోజు మరి మన కొత్త సోరవరం పాత సోరవరం భవానీలి ఆధ్వర్యంలో అంబలం పూజ ఏర్పాటు చేయడం అనేది శనివారం రోజుని, అదే 9వ తారీఖు శనివారం రోజుని. మరి ఈ కార్యక్రమానికి మన కొత్త సోరవరం పాత సోరవరం భవానీలు అందరి ఆధ్వర్యంలో ఈ అంబలం అమ్మవారి పడిపూజ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి ఆ అమ్మవారి అనుగ్రహం మన కొత్త సోరవరం పాత సోరవరం మన జిల్లా మన రాష్ట్రం మన దేశాన్ని మన దేశ ప్రజలందరినీ ఈ కరోనా బారి నుండి తప్పించి అందరినీ ఆయురారోగ్యాలతో ఆ కనకదుర్గ అమ్మవారు కాశీ రక్షించి కాపాడాలని, అలాగే ఈ విపత్తు ఇక ఎప్పుడు మన దేశానికి మన రాష్ట్రానికి మన ఊరికి తద్వారా మన గ్రామానికి రాకుండా ఆ సల్లన తల్లి కాశీ రక్షించి అందరినీ సుఖశాంతులు ఆయురారోగ్యాలతో కాపాడాలని కోరి ప్రార్థిస్తున్నాం. సిటీ న్యూస్, తుని. వినాయక చవితి వేడుకలకు అన్న సమారాధన కార్యక్రమాలతో ముగింపు పలికారు. 9 రోజుల పాటు లంబోదరుడికి విశేష పూజలు గావించిన ఉత్సవ కమిటీ గణేష్ మహారాజును నిమజ్జనం చేసి ముగింపుగా అన్న సమారాధనలు గావిస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాలు ముగింపు సందర్భంగా తుని పట్టణంలో పలుచోట్ల అన్న సమారాధన కార్యక్రమాలు జరిగాయి. ఇందులో భాగంగా 1వ వార్డులో శ్రీ బాల వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన జరిగింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తజనులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో భూపతి నగేష్, ఎల్లప్ప లోవరాజ్, భూపతి లోవరాజ్, ఎల్లప్ప మంగరాజు, భజంతుల పటేల్ రామ్, భూపతి చిన్న, అంతిరెడ్డి దుర్గాప్రసాద్, బంగారు లోవరాజు, ముచ్చాల లోవరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా 1వ వార్డు జరిపిన మరి అన్నసంతర్పణ జరిగింది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే అన్నసంతర్పణ చేసి పండగ చేసి ఇన్నగడి జరిపిన పండగ జాతరం అలాంటప్పుడు మేము మా వార్డు తరపున మా సభ్యులు వార్డు కమిటీ మెంబర్లు మా ఈ 1వ వార్డు ప్రెసిడెంట్ గారు, 1వ వార్డు సెక్రటరీ వార్డు ఇవన్నీ ఇలాగ 28 సంవత్సరాలు పాటు చేస్తున్నాం. ఇలాగ 28 సంవత్సరాలు ఈ సంవత్సరం తోటి ఈ అన్నదానం చేసి అన్నదాన జాతరాన్ని 28 సంవత్సరాలు పెట్టి ఇలాగా ఇలాగే జరగాలని దేవుడికి ప్రార్థిస్తున్నామండి. ఈ అన్నసంతర్పణ అలాగే ఈ చిన్నగారు కూడా మా దగ్గరుండి ఈ సహకారంతో బాగా చేసి వాటి మెసిన్ గారితో సహకారంతో చేసామండి. తర్వాత పెద్దలు చిన్నలు కూడా వచ్చి మాకు ఈ భోజ ఈ అన్నసంతర్పణకి సహకరించారు, అందరూ కూడా సహకరించారు. అది అర్పిని మాకు ఇది దేవుడి సహకారం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రెల్లిపేటలో అందరి సహకారంతో ప్రెసిడెంట్ కమిటీలు కుర్రలతో సహకారంతో ఈ అన్నసంతర్పణ వేడుక జరుగుతుందండి. అందరూ సహకరించినందుకు శుభాకాంక్షలు చేస్తున్నాం. అదేవిధంగా 2వ వార్డు టైలర్స్ కాలనీలో ఎస్ఎస్వి యూత్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున అన్న సమారాధన జరిగింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అన్న తీర్థ ప్రసాదాన్ని స్వీకరించారు. టైలర్స్ కాలనీ విఘ్నేశ్వరుడు గుడి దగ్గర విఘ్నేశ్వర సమారాధన జరుగుతుంది. దీని నిమిత్తమై ఈ వార్డు కౌన్సిలర్ గారు, ఈ వార్డు సభ్యులు, యోజన ఎస్ఎస్సి యూత్ వీళ్ళందరూ కష్టపడి ఈ ప్రోగ్రాన్ని జయప్రదం చేశారు. దీనికి గ్రామ ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. ఈ గుడిని ఇంకా డెవలప్ చేయడానికి గ్రామ ప్రజలు ఎవరైనా ముందుకొచ్చి తనకు తోచిన విధంగా విరాళాలు ఇస్తే స్వీకరించడానికి ఎస్ఎస్వి యూత్ రెడీగా ఉన్నది. ఇది మన అందరిది అందరిగా భావిస్తే ఇది చాలా ముందుకెళ్ళడానికి బాగా ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి నేను
సిటీ న్యూస్ తుని. ముఖ్యాంశాలు మరోసారి. మహిళా ఆర్థిక స్వావలంబనకు చేయూత ఆసరా పథకాలు, రెండో విడత ఆసరా చెక్కుల పంపిణీ చేసిన ప్రజాప్రతినిధులు. తుని చాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశం, వర్తకుల సమస్యలపై చర్చ. జంట పట్టణాలలో దేదీప్యమానంగా శరన్నవరాత్రి వేడుకలు, జగన్మాతకు విశేష పూజలు గావిస్తున్న భక్తులు. స్వచ్ఛ భారత్లో మరో ముందడుగు, తుని పట్టణంలో పబ్లిక్ టాయిలెట్స్. ఈ బ్రిటన్ ఇంతటితో సమాప్తం. వచ్చే బ్రిటన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.